ఓ రైతన్న, కాస్త ఆగు, నన్ను కాస్త పరీక్షించి చూడవయ్యా. నా గురించి నీకు తెలుసుకోవాలని లేదా? నేను నీకు చాలా కావలసిన దానిని. నేను మీ పంట పొలాలను ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటాను. నన్ను అసాసిన్ నల్లి అంటారు. నేను మీ పంట పొలాలకు హాని చేసేటటువంటి చిన్న పరిమాణం నుండి ఓ మాదిరి పరిమాణంలో ఉన్న లార్వాలను, దీపపురుగులను, నల్లులను మరియు పేనుబంకలను తింటూ నా జీవితాన్ని గడిపేస్తాను. నా జీవిత చక్రంలో 3 దశలు ఉంటాయి. అవి గ్రుడ్డు దశ, పిల్ల పురుగు దశ మరియు పెద్ద పురుగు దశ. నా జీవిత చక్రం మొత్తం దాదాపు 2 నెలలు ఉంటుంది. నేను అరంగుళం పొడవుగాను, పొడుగాటి కాళ్లతో ఎరుపు లేదా కాఫీ రంగు పచ్చ రంగులలో ఉంటాను. నా ముందు కాళ్లలో జిగురు పదార్థం ఉంటుంది. దాని ఆధారంగా నేను నా ఆహారాన్ని వేటాడుతాను. నేను నా గుడ్లను గుంపులుగా చెట్ల మీద పెడతాను. అవి కాఫీ రంగులో పొడవుగా కోడి గ్రుడ్డు ఆకారంలో ఉండి వాటి మీద తెల్లటి మూతలతో ఉంటాయి. ఆ తరువాత ఆ గ్రుడ్లలో నుండి నా పిల్ల పురుగులు బయటకు వస్తాయి. అప్పుడు నా పిల్ల పురుగు పరిమాణం దాదాపు 5 మిల్లీమీటర్లు. ఈ పిల్ల పురుగు దశలో తన శరీర తొడుగుని పాములాగా దాదాపుగా 5 సార్లు వదిలి ఆఖరిసారి అంటే 5వసారి తొడుగు వదిలిన తరువాత అది పెద్ద పురుగు అవుతుంది. నేను మరియు నా పిల్ల పురుగులు మీ పంటలకు ఎంతో మేలు చేస్తాము. కాబట్టి నన్ను మీ పంట పొలాల్లో గమనించినట్లయితే ఎక్కువగా పురుగు మందులు వాడకుండా నా సంతతిని పెంచడానికి తోడ్పడి నన్ను తద్వారా మీ పంట పొలాలను కాపాడుకుంటావు కదూ రైతన్నా.